సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవీఆర్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్ర నమః. లైవ్ లో జాతకం మేం చెప్పించుకుంటాం మేం చెప్పించుకుంటాం చాలా కాల్స్ వస్తూ ఉన్నాయండి. కొంతమందిని అంటే వాళ్ళ ఇబ్బందుల్ని బట్టి నేను కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఖచ్చితంగా అర్థమవుతుంది కదా వాళ్ళు మాట్లాడేది విధానాన్ని బట్టి కొంతమంది నాకు అర్థమవుతుంది. ఒకరు మాత్రం ఖచ్చితంగా మీతో మాట్లాడాలి అని పట్ట మీద ఉన్నారు. కాల్ చేద్దామండి. హలో. హలో అమ్మ నమస్కారమా. నేను పద్మినిని మాట్లాడుతున్నాను. ఓకే అమ్మా, మీ పేరేంటమ్మా? నా పేరు విజయ గణపతి. విజయ గణపతి. ఓకే ఓకే, బాగుంది పేరు. అవునా? సరే సరే, మరి లైవ్ లో జాతకం చెప్పించుకోవడానికి సిద్ధమా? ఓకే, సార్ కి ఇస్తున్నానమ్మా ఫోన్, ఆయనతో మాట్లాడండి. మహాదేవ శ్రీమాత్ర నమః. మీ పేరు తల్లి? నా పేరు విజయ గణపతి అండి. ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయిది అండి. మా అబ్బాయిది. మా అబ్బాయిది. వయసు ఎంత ఉంటుంది అబ్బాయికి? భరణి నక్షత్రం అని చెప్పి ఐడియా ఉంది కదా మీకైతే? ఉందండి. ఉందండి. ఓకే ఓకే. ప్రజెంట్ ఏమైనా జాబ్ చేస్తున్నాడా బాబు? జాబ్ చేస్తున్నాడండి. ఓకే. 2000 నాకు నేను చెప్తాను అమ్మా. విజయ గణపతి తల్లి. నేను ఒక 2-3 ఈవెంట్స్ ఏవైతే ఉన్నావో మీ బాబుకు జరిగినటువంటివి అంత గత 4-5 ఏళ్లలో ఉన్నవి నేను కొంచెం డిస్కస్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు ప్రజెంట్ ఏం కావాలి అనేటువంటిది మీరే చెప్పిన తర్వాత నేను చెప్తాను. ఓకే కదా? కొంచెం ఆలోచించుకొని చెప్పండి. 2018-19 పీరియడ్ లో జ్ఞాపకం ఉందా? ఆ టైంలో ప్రదేశ మార్పు, స్థాన చలనము, బాబుకి ఏమైనా జాబ్ రావడము అలాంటిది ఏమైనా జరిగిందా? జరిగిందండి. అటు పిమ్మట మళ్ళా కూడా 2021-22 21 ఎండింగ్ కానీ 21 మొదటి దశలో కానీ ఉంటున్న జాబ్ లో ఏమైనా హైక్ పెరగడము లేకపోతే ప్రమోషన్ రావడము లేకపోతే వేరే జాబ్ రావడము మారడము ఇలాంటివి జరిగినవా? రైట్. ఓకే. 2017 ఆ టైంలో 16-17 లో ఎక్కడున్నారమ్మా? ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాం. ఈ టైంలో ఏమైనా డిస్టర్బెన్స్ కానీ ఏమైనా గొడవ కానీ జరిగినట్టు మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదండి, ఐడియా లేదండి. ఏమైంది? మామూలుగా ఇంట్లో చిన్న చిన్న గొడవలు తప్ప. బాబు కనుక పర్వాలేదు, మీరైతేనేమో ఉంటుండే. లైన్లో ఉండండి. బాగా మొండి మొండి అంటే మొండి, ఎవరితో ఎక్కువ మాట్లాడాడు, తనది తనకే. విన్నరా స్వభావము? ఇతనికి చెల్ల గాని అక్కలు గాని ఎవరైనా ఉన్నారా? తమ్ముడు అన్నయ్య ఉన్నారా? అన్నయ్య ఉన్నాడా? మ్యారేజ్ అయిపోయింది. అదే 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 అడగబోతున్నా, అదే అడగబోతున్నా. విన్నరా, 1, 2, 3 చంద్రుడు. 17-18 పీరియడ్ లో అయిందా, దాని ముందు అయిందా? ఏంటండి వివాహము? 17-18 పీరియడ్ లో అయిందా, అంతకు ముందే అయిందా? ఎవరికి? బాబుకా? పెద్ద బాబుకు. 16 పెద్ద బాబుకి 2012 అయిందండి. 12 అయిందా? ఓకే ఓకే పర్వాలేదు. 23 సంవత్సరాలకి చేసాం. ఈ అబ్బాయి చిన్న బాబు అండి. ఈ అబ్బాయి చిన్న బాబు. ఓకే పర్వాలేదు. 1, 2, 3 కుజుల్లో 2012 పదో నెల తర్వాత కానీ ఆ టైంలో ఆగస్టు తర్వాతనే కదా?
ఆగస్ట్ లోనే అయిందండి పెద్ద బాబు. రైట్ రైట్ ఓకే ఓకే. ఈ బాబు ఏమన్నా గవర్నమెంట్ సెక్టార్ కు సంబంధించి కానీ ఏమన్నా గవర్నమెంట్ కు దానికి సంబంధించి కానీ ఏమన్నా రాయడము పోటీ పరీక్షలు ఏమైనా చేయలేదా మీ బాబు చిన్న బాబు? చేస్తే అయిపోతుండే బాగుంటుండే. ఈ అబ్బాయి ఇంకా కొద్ది సెటిల్ కాలేదండి దేనిలోని కూడా. సెటిల్ అనేటువంటిది ఏం కాదు కానీ మీరు ఇప్పుడు ఏవైతే ఉన్నావో ఇవి విషయాలు మన విజయ గణపతి తల్లి ఏవైతే గడిచినటువంటి రోజులలో భాగంగా 2-3 ఈవెంట్స్ 4-5 ఈవెంట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఒక మాట? ఈ అబ్బాయికి మ్యారేజ్ కాలేదండి. ఓకే ఓకే ఆపండి. 2017 13-14 పీరియడ్ లో సంబంధం రాలేదా అమ్మాయి మీ పెద్దబాబుకి అయినాక? ఏదో వచ్చేదని ఈ అబ్బాయి సెటిల్ అవుతుంది అని చేసుకొని అన్నాడు. సెటిల్ సెటిల్మెంట్ సెటిల్మెంట్ సరే అది వస్తాయండి. ఇప్పుడునే వస్తుంటే కూడా ప్రజెంట్ కూడా ఏమైనా జాబ్ చేంజింగ్ ఇంకోటి ఏమైనా అవుతా అని చెప్పి అంటున్నాడా అయ్యాడా ఈ గత 2-3 నెలల్లో ఏమైనా ఉంది అని? లేదండి లేదు లేదు. ఓన్లీ వివాహం మామూలుగా సొంతంగా ఫీచర్ సొంతం చేస్తానండి. ఓకే కావాలి ఈయన జాతక రీత్యా మాత్రం 2021లోనే కావాలి. ఏమైనా పూజలు చేయించారా తల్లి? లేదండి. ఇప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి చేయించుతున్నాం 2 వారాల నుంచి ఇక్కడ పిలువు. కాదు కాదు కుజదోషం చేయించారా? కుజదోషానికి చేపిస్తున్నాను 2 వారాల నుంచి చేపిస్తున్నాను. ఓకే దాంతో పాటుగా మంగళవారం మంగళవారము రాహు కాల సమయంలో లేదా ఆదివారం రాహుకాల సమయంలో కూడా అమ్మవారికి ఇంత నిమ్మకాయ దీపం పెట్టించే ప్రయత్నం చేయండి. 2023 ఐదో నెల 6 నెల వరకు సెటిల్మెంట్ యోగం ఉన్నది 100కు 100%. 2023 ఐదో నెల మే జూన్ చెప్పమంటే చెప్పమంటే చెప్తానండి ఒక మాట. ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో ఉన్నాడండి అబ్బాయి. పర్వాలేదురా అమ్మా అవుద్దంటారు డైరెక్టర్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడండి. అదే గానీ ఎందుకంటే ఒకసారి మీరు పర్సనల్ గా కలిసి అటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కడ ఉంటారండి మీరు? నేను చెప్తా అమ్మా చెప్తుంది మేడం గారు చెప్తారు. ఒకటి రెండవ విషయం ఏమిటి అంటే ఇతను కూడా ఈ 2020 ఓకేనా మేడం గారికి ఇస్తున్నా మాట్లాడండి. రైట్ అమ్మా బాబు పద్మిని అండి నా పేరు. ఓకేనండి. చక్కగా బాబుకు పెళ్ళి అవుతుంది, మీరేం కంగారు పడద్దు. సినీ ఇండస్ట్రీ కదా అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే బాబు గవర్నమెంట్ జాబ్ వైపు కనుక ట్రై చేస్తుంటే బాగుండును అని ఆయన అంటున్నారు. బట్ ఇప్పుడు ఇంకా ఛాన్స్ లేదు, ఆయన ప్యాషన్ సినిమా ఇండస్ట్రీ కాబట్టి. అంటే ఈ ఓసీకి ఇంకా రిజర్వేషన్ ఉండదు ఇంకా. అవును 30 సంవత్సరాలు వచ్చేసింది. అసలు సురేందర్ రెడ్డి గారు అఖిల సినిమాకి చేస్తున్నాడు కో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి గారు ఉన్నారు కదా. ఓకే ఓకే. మీ అబ్బాయి వివాహం అతి త్వరలోనే జరగాలని చక్కగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. అయితే మీరు మంగళవారం రాహుకాలంలో దీపం పెట్టాలన్నారు కదా, ఎన్ని వారాలు పెట్టాల్సి ఉంటుందండి పెళ్ళి అయ్యేదాకానా? పెళ్ళి అయ్యే తనకు తప్పకుండా కూడా 4-5 నెలల్లో ఉన్నది సమాధానం. ఆ లోపు ఒక 9 వారాలు కానీ లేదా 11 వారాలు కానీ చేసుకోవాలి. వాళ్ళ తల్లిగారైనా పెట్టచ్చండి. తను పెట్టుకుంటే మంచిది, లేని పక్షంలో తల్లిగారు చేయవచ్చు. రైట్ అండి. జాతక అనాలిసిస్ చాలా చాలా అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.